हाय फ्रेंड्स, वेलकम टू नेज़ा वंटलंडी। ई रोज मन रेसिपी वच्चेसी वाटरमेलन मिल्क शर्बत। चाला चाला टेस्ट गा उंटुंदंडी। क्षणाल्लो चेसुकोवच्चु, मनकि एक्कुव समयं कूडा पट्टदु अंड टेस्ट मात्रं अत्तिरिपोतुंदी। इक्कड नेनु सगं कट चेसिन इक्कड वाटरमेलन नि तीसुकुन्नानु। वाटरमेलन वच्चेसी एर्रगा उंडालंडी, अप्पुडे मंचि टेस्ट वस्तुंदी। इक्कड मनं वितनालु तीयाल्सिन अवसरं लेदु सीड्स नि। मरि ई शर्बत लो कलपडानिकि मेन गा मनकि कावाल्सिंदि सब्जा गिंजलु। चाला टेस्ट गा उंटुंदंडी इदि याड चेस्ते। ఇక్కడ మనం సమ్మర్లో స్పెషల్గా షర్బత్లు చేస్తుంటాం కదా, సో ఖచ్చితంగా ఈ సబ్జా గింజలు అనేవి ఉండాల్సిందే కదా। సో కాస్త దీన్ని నానబెట్టేసిన తర్వాత ఇక్కడ నేను వాటర్మిలన్ తీసుకున్నాను। రెడ్ కలర్లో తీయకుండా వాటర్మిలన్ అనుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది। ఇక్కడ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। మనం ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి షర్బత్ అంత టేస్ట్గా ఉంటుంది। నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేస్తున్నాను। సమ్మర్లో ఈ డ్రింక్ తాగితే చాలా కూల్గా చాలా హెల్దీగా ఉంటామండి। అది కూడా ఏంటంటే మనకి బయట ఎండగా ఉన్నప్పుడు కాస్త ఇంటికి వచ్చి కొద్దిగా మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ షర్బత్ని ఒకసారి తాగామనుకోండి, ఫుల్ ఎనర్జీ అనేది కవర్ అయిపోతుంది। మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ వాటర్మిలన్ షర్బత్ ఒక్క గ్లాస్ తాగేస్తే చాలండి, డీహైడ్రేషన్ సమస్య అనేది ఉండదు, చాలా హెల్దీగా ఉంటుంది। మనం ఎంత యాక్టివ్గా అయితే బయటికి వెళ్తున్నామో అంత యాక్టివ్గానే మళ్ళీ ఇంటికి వస్తాం। సో అంత యాక్టివ్గా పెడుతుంది అన్నమాట ఇది। సో ఇప్పుడు ఇందులో కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ గ్లాస్ నిండా మిల్క్ని యాడ్ చేశాను। ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను। ఎంతైనా మనం కలుపుకోవచ్చండి, దీన్ని ఎంత తాగితే అంత కూల్గా ఉంటుంది బాడీ। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను। దీంతోపాటు కొంచెం ఇక్కడ షుగర్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో మిల్క్ యాడ్ చేసాం కాబట్టి కాస్త ఇక్కడ తీయదనం అనేది ఉండదు। స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక నేను గ్లాస్లోకి యాడ్ చేస్తున్నాను। మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని కూడా ఇందులో కలుపుకోవచ్చు। నేనైతే ఇక్కడ కూల్గా ఉన్న మిల్క్ని యాడ్ చేశాను, సో అందుకే ఇక్కడ నేను డైరెక్ట్ గ్లాస్లోకి తీసేస్తున్నాను। ఈ షర్బత్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేయకపోయినా మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు। చాలా చాలా టేస్ట్గా ఉండే హెల్దీ డ్రింక్ అది కూడా। సో ఈసారి వాటర్మిలన్తో ఇలా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।